హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏమిటంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. దానికి ప్రధాన కారణం గత 2 రోజులుగా జూ పార్కుల్లో ఉన్న సింహాలకు కూడా కరోనా వైరస్ వచ్చిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇతరత్ర వాటిలో వాస్తవమేంతో నిజమేంతో తెలియపోయినప్పటికీ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో పేద ప్రజలు, చిన్న కుటుంబాలు, దారిద్ర రేఖ కంటే కూడా దిగువనున్న కుటుంబాలు లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. జంతువులకు కూడా కరోనా వైరస్ వస్తే మా పరిస్థితి ఏమిటి? జంతువులంటే ఇంటి సమీపంలో ఉండే కుక్కలు కానీ, కోతులు కానీ, ఆవులు కానీ, జీవాలు ఏవైనా కానీ, వీటికి కూడా సోకితే తమకి బతుకులేదు. బ్రహ్మం గారు చెప్పినట్టు నిజంగా ఈ కలికాలం అంతమైపోతుందా లేదంటే ఈ మానవాళి అంతమైపోతుందా అన్న టెన్షన్ మాత్రం ఈ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల్లో నెలకొంది. తమకి తాము అంటే ఆరోగ్యం నేపథ్యంలో ఆరోగ్యం దృష్ట్యా అంటే జీవితం ముఖ్యం, ప్రాణం ముఖ్యమైతే ఎట్లయితే వాళ్ళు ఇళ్ళకే పరిమితం కావాలనే నిబంధన ఎట్లయితే అవసరం ఉందో మరి జీవితం పట్ల, జీవనం పట్ల కూడా వాళ్ళకి తీవ్ర ఆందోళన నెలకొంది. తమకు దిక్కు తోచట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎంతకాలం తమని ఆదుకుంటాయి అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. తమ భవిష్యత్తు ఏమిటనే దాని మీద మాత్రం చాలా ఆందోళనలో ఉన్నారు.